ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తరతరాలుగా కొన్ని గ్రామాలు ఇప్పటికీ చీకట్లోనే ఉంటున్నాయి. వారి జీవితాల్లో వెలుగులు మాత్రం రావడం లేదు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ళ మండలం స్థానిక పంచాయతీ సమీపంలో ఉన్న 50 కుటుంబాలకు చెందిన గిరిజనులు కనీస వసతులు కరువై దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. గత 80 సంవత్సరాల నుండి అక్కడ పూరిపాకలు నిర్మించుకుని ముళ్ళకంప చెట్ల మధ్య జీవిస్తున్నారు. కానీ ఆ కాలనీ వాసులకు పక్కా గృహాలు గాని త్రాగునీరు వసతి గాని తమ పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూల్ సైతం ఇప్పటికీ లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తమ పిల్లలను చదువుకోవడానికి బయటకు పంపాలన్నా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరు మామిళ్లకు పంపవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీరు లేని సమయంలో గతంలో ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన నాయక్ తాగునీటి బోర్లు వేయించి తాగునీటి వసతి కల్పించారని కాలనీ వాసులు ఆనందంతో తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతమందికి పక్కా గృహాలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు అవి శిథిలావస్థకు చేరాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఊరిలో పాఠశాలకు వెళ్లే పిల్లలు 20 మంది ఉన్నప్పటికీ కనీసం అంగన్వాడీ స్కూల్ కూడా ప్రభుత్వం కల్పించలేదంటున్నారు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా వాళ్ల కాలనీకి వచ్చిన దాఖలాలు లేవని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు తమ ఓట్లు దండుకోవడానికి వస్తారు తప్ప తర్వాత మమ్మల్ని పట్టించుకునే వారి లేరని ఆ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. 20 మంది దాకా ఉండరు పిల్లలు. అంగన్వాడి స్కూల్ లేదా? అంగన్వాడి స్కూల్ లేదు, ఏమి లేదు సార్. మాకు బిల్డింగ్ వచ్చినా బిల్డింగులు పాత బిల్డింగులే. అప్పటి ఎర్రారెడ్డి పార్వతంలో కట్టినట్టు పాత బిల్డింగులు అంటే అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించినట్టే. ఇప్పుడు కట్టించినా గానీ మాకు సాపులు పోయిలే, ఏం పోయిలే, ఏం పోయిలే. ఉడతలు ఉడక రాళ్ళేసి దంతులేసి కట్టించు. అంత అయ్యి ఇప్పుడు నెత్తిన ఉల్లి నెత్తిన పడుతుండే. బయట బయట సంఘటనలు చేసుకోవడము, ఆ వానలు వచ్చినప్పుడు అట్లా బయట బయట పండుకుంటాను గుడ్డలు గోసులు కప్పుకొని. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరు రావడం లే. ఏ ఎమ్మెల్యేలు రాలేరు. వాళ్ళు రారు ఒకళ్ళు రాబోయినా కానీ పైలు చిల్లరలు దింకొని పోతారు. మా ఇళ్ళలో రానికుండా పక్కన అడ్డపడి దింకొని పోతారు. మా ఇల్లు సూపీకుడుదని మా కానీయే మా యానదోళ్ళనే సూపీకుద్దు అనేది దింకొని పోతాండేది. మా యానదోళ్ళకి చూపిస్తే మాకు వచ్చేది వాళ్ళు తినద్దు. ఇక్కడ మీకు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇక్కడ ఉండేది 60-70 ఇల్లు. ఇక్కడ ఇల్లు బిల్డింగులు ఉండటాయి, 20 ఉండయి. బిల్డింగులు లేనట్టు ఒక 30 ఇళ్ళు దాకా ఉన్నాయి. కానీ వాళ్ళ బిల్డింగ్ రాలే. వాళ్ళకి బిల్డింగులు రాలే. కొంతమందికి బియ్యం కార్డులు ఉన్నాయి, కొంతమందికి బియ్యం కార్డులు లేవు. ఇప్పుడు నీటి వస్తుంది? నీళ్లు నాయకసై సార్ వేసిండు ఆ రోజు బోరు. పోలీసు ఎస్ఐ వేసిండు. పోలీసు ఎస్ఐ నాయకసై సార్ మాకు బోరింగ్ వేసింది. ఆయన మాకు దాహం పెట్టిండు. బో లేకుండా కానీ ఆ దాహంతో బతకమని పెట్టిండు. ఆయన సోలాక మా బాధలు మా ఇమిసులు తోలాక నాయకసై సార్ పోలీసు ఆయన పెట్టిండు మాకు అది.